Khammam Jillalo Madhyahna Bhojana Pathakam Tivra Samasyalanu Edurukuntundi. Varshakalamlo oka rakamaina samasyalu unte Vesavilo maro rakamaina samasyalu eduravutunnayi. Nidhulu sakalamlo vidudala kakapovadamto nirvahana bharanga marutundani agencyla mahilalu gaggolu pedutunnaru. Moodu nelalaku osari nidhulu vidudala kavadampai agraham vyaktam chestunnaru. Khammam జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో గదులు లేక వంట చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డ నిర్వాహకులు ఇప్పుడు నిధులు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 3.5 కోట్ల నిధులు ఇప్పటివరకు మంజూరు కాకపోవడంతో చాలా చోట్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు లేక చెట్ల కింద వంటలు చేస్తున్నారు. సరైన సామాగ్రి లేక కట్టెల పొయ్యి మీద భోజనాన్ని తయారు చేస్తున్నారు. మాది మధ్యాహ్నం మిడ్డే మీల్స్ నుంచి మేము వంట వాళ్ళమండి. ప్రతి వర్షాకాలం ఇక్కడ వంట చేసే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఏం లేదు, కానీ వర్షం వచ్చినప్పుడు వంటగది సవ్యంగా లేక ట్యాంకీ కింద వండటం అట్లాంటివి చేసినప్పుడు వర్షం అప్పుడు ఇబ్బంది అవుతుంది. వేసవి కాలం ఏమో చెట్ల కింద వంట చేసేటప్పుడు ఏమన్నా పైనుంచి ఆకులు అవి పిల్లల భోజనాలలో పడితే ఏమన్నా బాధ ఉంటుంది. మాకు వంటకి మంచి అవసరంగా రూములు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎండలో ఉండుతున్నాం మేము. ఈ వాన వచ్చినప్పుడు ఈ వానలు పిల్లలు ఉండలేకపోతున్నారు. ఈ వాన పురుగులు చెట్టు పురుగులు పడతాయి అని ఉండలేకపోతున్నాం. ఎండ కొడుతుంది, ఆకులు రాలుతున్నాయి, గది లేవు. గది లేక ఒక గది కావాలని కోరుతున్నాం. రూమ్ లేకపోతే చాలా వర్షాకాలం ఇబ్బంది అవుతుందండి. వాన వచ్చినప్పుడు బయట ఆవరణలో ఉండాలంటే మాకు చాలా కష్టతరంగా ఉందండి. ఎండాకాలం మళ్ళీ ఎండ కొడుతుంది, చెట్టు కిందనే వంట వండుతున్నాము. చాలా కష్టంగా ఉంది. మాకు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఒక వంట రూమ్ కావాలి మా మధ్యాహ్న భోజనం స్కూల్ వాళ్లకు. ప్రభుత్వం వంటగదుల నిర్మాణానికి 12 కోట్లు మంజూరు చేసినప్పటికీ వాటి నిర్మాణం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒక్కో గదికి 75,000 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మించే గదులు చాలా చిన్నవిగా ఉండడంతో వాటి పరిమాణాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో గదికి 2.5 లక్షలు కేటాయించింది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వాటి నిర్మాణాలు అలానే ఉండిపోయాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 1,065 గదులకు మరమ్మతు పనులు జరగాల్సి ఉండగా కేవలం 546 గదులు మాత్రమే పూర్తయ్యాయి. 340 గదులకు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు 123 గదులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మొత్తం వీటి నిర్మాణానికి 12 కోట్ల 4 లక్షలు మంజూరు కాగా 5 కోట్ల 23 లక్షలు ఖర్చయింది.